समझा मनियम फूल फल ज्ञाना हरि पद रति रस वेद बखाना। और कथा अनेक प्रसंगा ते सुख पिक बहु बरन विहंगा। पुलक वाटिका बाग बना सुख सुयंग विहारु माली सुमन सनेह जल सींचत लोचन चारु। తులసిదాస్ జీ ఈ రెండు చౌపాయల దోహాలో ఏం చెప్తున్నారు అంటే, భక్తి జీవనంలో భక్తి యొక్క నిరూపణం కావాలి అంటే క్షమ దయ దమ, దమ అంటే ఇంద్రియ నిగ్రహము మరియు మనసు నిగ్రహము, ఇవన్నీ చాలా అవసరం. వాళ్ళు దీనికి లతా మండపం అని ఉపమా ఇచ్చారు. అంటే నీడ ఇచ్చే అటువంటిది, మనకు తోడు ఉండే అటువంటిది అని వాళ్ళు దీనికి ఉపమా ఇచ్చి చెప్తున్నారు. ఆర్ వాళ్ళు దీన్ని పువ్వుల పువ్వు లాంటి ఉపమా కూడా ఇచ్చారు. క్షమ దయ ఇంద్రియ నిగ్రహం మనసు నిగ్రహం, ఇది ఈ రామచరిత మానసం లాంటి సరోవరంలో పువ్వులు లాంటిది అని. ఆర్ యమ్ ఆర్ నియమ్ ఏదైతే ఉన్నాయి అవి అహింస సత్య అస్తేయ బ్రహ్మ అపరిగ్రహం. ఈ యమ్ యమ అనే ఒక పదంకి లోపల పదంకి ఇన్ని విషయాలు ఉంటాయి. ఆ అన్ని విషయాలు కూడా వాళ్ళు పువ్వులాగా అని సంజయిస్తున్నారు. ఆర్ నియమంలో శౌచం సంతోషం తపం స్వాధ్యాయం ఆర్ భగవంతునికి సమర్పణం, ఇది ఆ జ్ఞానం యొక్క ఫలం అని వాళ్ళు ఇక్కడ మనకు చెప్తున్నారు. ఈ మానస రామచరిత మానసం లాంటి ఈ సరోవరంలో ఈ అన్ని మాటలు ఏవైతే ఉన్నాయో పువ్వులు లాంటివి ఆర్ జ్ఞానము ఒక ఫలం లాంటిది అని వాళ్ళు మనకు సంజాయించిండ్రు. సంజాయించినాక వాళ్ళు ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ జ్ఞానరూపీ ఫలానికి రసమేముంది అంటే, ఎప్పుడైతే ఇటువంటి గుణాలు ఇటువంటి విషయాలు ఇటువంటి ఈ క్యా బోల్తే విషయాలు బోల్ శక్తి ఇటువంటి మాటలు ఎప్పుడైతే మన జీవనంలో ఎప్పుడైతే వస్తుంది, అప్పుడే మనము ఆ భగవంతుని యొక్క జ్ఞాన రసాన్ని పానము చేయగలుగుతాము అని వేదాలు చెప్తున్నాయని వాళ్ళు చెప్తున్నారు. ఈ విధంగా వాళ్ళు మాటలు సంజాయిస్తూ ఈ రామచరిత మానసంకి వాళ్ళు ఒక ఉపవనం లాగా భావించి చెప్తున్నారు. ఈ రామచరిత మానసం ఏదైతే ఉందో అది ఒక ఉపవనం లాగా ఉంది. అందులో ఏదైతే అనేకమైన ప్రసంగాలు కథలు ఏదైతే ఉన్నాయి కదా, వర్ణనం చేసి ఉన్నాయి, అవి ఉపవనంలో ఎలాగైతే ప్యారెట్స్ కాబట్టి రామచిలుక కోకిల అటువంటి రంగురంగుల పక్షులు ఎట్లా ఉంటాయో దానితోనే దాని యొక్క ఆనందం ఉంటుంది. సో వాళ్ళు ఆ ఉపవనంలో స్వచ్ఛందంగా హాయిగా సంతోషంగా విహారం చేస్తూ ఉంటారో, అదే విధంగా ఇటువంటి ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రసంగాల లోపల మనం కూడా ఈ రామచరిత మానసం చదువుతూ మనం కూడా దాంట్లో ఆనందంగా విహారం చేయగలం.
ఉపమన ఇది ఎలాంటి ఉపమనం అంటే ఆ చాలా ఆనందం ఇచ్చే అటువంటి ఉపమనం రామచరితం ఈ మానసం ఆ ఉపమన అంటే కేవలతే బగీచేమే జానకే బాద్ ఉద్యానంలో వెళ్ళిన తర్వాత ఎట్లయితే మనకు మనసుకు ఎంత ఆనందం సంతోషం శాంతి లభిస్తుంది అలాగనే ఈ రామచరిత మానసం లాంటి ఉద్యానంలో ఎప్పుడైతే మనము నిమగ్నమవుతాము మస్తు వనకరుసుకో రసాస్వాదనం చేస్తామో అప్పుడు మనం దాంట్లో ఆనందాన్ని సుఖాన్ని సంతోషాన్ని పొందగలము ఆర్ దాంట్లో ఏదైతే విహారం చేయటం కోసము ఈ ఉద్యానంని సంభాలించే వాళ్ళు ఎవరు ఈ ఉపవనాన్ని సంభాలించడానికి ఏదైతే మాలి ఉంటాడు అదే విధంగా మన జీవనం లాంటి ఒక ఉద్యానంలో మన నిర్మలమైన మనసే మనకు కాపాడుతాడు మాలి అమర సంరక్ష మన మన సంరక్షణ చేయటం కోసం ఈ నిర్మలమైన మనసే మనకు తోటమాలి లాగా ఉన్నాడు ఆర్ ఆ తోటమాలి ఎప్పుడైతే ఆ మనసు ద్వారా మనం ఎప్పుడైతే ఈ ప్రేమతోని ఈ రామచరిత మానసం లాంటి ఒక జలాన్ని ఆ మన మనసు మనసుకి సించనం చేస్తాము అప్పుడే ఆ తోట వికసిస్తుంది ఆర్ దాంట్లో ఒకటి నేత్రంతోని దాన్ని ఆ చూడగలుగుతాం కూడా ఆ రెండోది ప్రేమతోని దాన్ని ఆ రసాస్వాదనం కూడా మనం చేయగలుగుతాము కానీ ఎప్పుడు మన మనసు నిర్మలంగా ఉండి సంరక్షణం ఈ మన బుద్ధికి వేరే వేరే మనకి ఏవైతే ఆ విషయాలు మన దగ్గర ఉన్నాయి అటువంటి వాటికి ఏదైతే మనం సంరక్షణం చేస్తేనే మనం దాని యొక్క రసాస్వాదనాన్ని చేయగలుగుతాము అని చెప్పి ఆ సమయం అయితే ఈ రోజుది అయితే అయిపోయింది మిగిలిన ఏదైతే విషయాలు ఉన్నాయి ఆ ఎవరైతే ఈ విధంగా తన ఒక్క జీవనంలో ఈ ఉపవనాన్ని ఈ రామచరిత్ర లాంటి యశగుణాలని సంభాలించుకొని స్థిరం చేస్తారో వాళ్ళని ఆ ఆయన ఏమన్నారంటే చతుర్మాలి చతురమైన అంటే హోషియార్ వాళ్ళే హోషియార్ తోటమాలి లాగా ఉన్నారు ఈ విధంగా ఈ యొక్క రామచరిత మానసానికి వాళ్ళు ఎన్ని ఉపమలు ఇచ్చారు ఆర్ ఈ దీనికి సరోవరం ఆ సరోవరంలో ఉన్న పువ్వులు చేపలు జీవ జంతువులు ఆర్ అంతేకాదు సంత సభకి మామిడి యొక్క తోట లాంటి గొప్పనైన ఒక తోట లాంటిది అని చెప్పి అమృతం లాంటి ఒక రసంతో నిండి ఉన్న మామిడి తోట లాగా ఈ అన్ని విధాలు మనకు చెప్తూ సంజాయించే ప్రయత్నం చేశారు ఆ చెప్పటంలో నా ఒక పొరపాటు మాత్రం తప్పకుండా అవుతుంది ఎందుకు తెలుగు భాష సరిగ్గా లేకపోవటంతో కానీ మీరందరూ దాన్ని అర్థం చేసుకొని సంతోషిస్తారు ఆనందిస్తారు జయ యోగేష్ శబ్దాలకు లిమిటేషన్ లేదండి బోధ బడియా ఎంత మాధుర్యాన్ని సంధాయించారు నిజంగా ఎంతటి విషయాలను ఎన్ని ఉదాహరణలు ఎన్ని విషయాలను ఒకటి కాదు అసలు శబ్దాలు చెప్పలేం బోత్ డీప్ హై ఆర్ బోత్ అచ్చా హై ఆగే బడేంగే అపన్ క్యూకి తులసి రామాయణం నుంచి తులసీధరంలోకి వెళ్ళిపోదాం టైం తక్కువ ఉంది కాబట్టి ఓవర్ టు ఓంప్రకాష్ అన్న డైరెక్ట్ తులసీధరంలోని ఏదైతే ఈరోజు సద్గుణాన్ని అందివ్వవలసిందిగా కోరుతున్నాను అమృత గర్పి చైన్ సే
अनम्यूट करो, अनम्यूट करो, अनम्यूट करो, सॉरी आपका हो गया, आपका अनम्यूट करो, आपका अनम्यूट करो ओम प्रकाश अन्ना। अमृत घर पीना है, चैन से जीना है, तो विचारो गोपी तन को मिलकर पुकारो। मन संभालो इकड़ एम चेप्पारु తోటమాలి అంటే మనసు, మనసుని సంభాలిస్తే అన్ని మంచిగా అవుతుంది, అమృత తాగుగలుగుతామని చెప్పారు ఇక్కడ. ఓకే, అయితే ఇప్పుడు మన విషయం ఏముంది? హలో, మన విషయం ఏముంది? మన విషయం తులసి దళము. శుచి, శుచి శౌచము. ఇక్కడ తులసిదాస్జీ యము నియమన్ యము నియము గురించి వివరణ చేశారు. యము నియము పతంజలి యోగ సూత్రంలో ఉంది. పతంజలి అహింస సత్య అస్తేయము బ్రహ్మచర్య అపరిగ్రహము. ఇది ఏమిటి? యము తర్వాత నియము శౌచము అంటే శుచి, సంతోషము అంటే మనకు తెలుసు, అద్వైష్ట అంటే సర్వభూతానాం మైత్రకరణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమీ. సంతుష్టం కావటం, తప్పము, స్వాధ్యాయము, తర్వాత ఈశ్వర పరినిధానము. ఇది నియమము. ఇదే మాట దాదాజీ మనకు భగవద్గీతలో ఈ ఏదైతే తులసిదళంలో ఈ 6 శ్లోకాలు ఉంది దాంట్లో 36 గుణ మాధ్యమంగా మనకు తెలియజేస్తున్నారు. అంటే ఏమిటి? మన శాస్త్రీయ గ్రంథాలు ఏదైతే ఉంది కదా, ఆ అన్ని మనకు ఒక్కటే వైపు తీసుకొని వెళ్తుంది. ఇంతవరకు మనం తులసిదాస్జీ మాటను విన్నాము. తులసిదాస్జీ చాలా గొప్పనైన ఒక విద్వానుడు, పండితుడు. ఇక్కడ ఒక శబ్దం వచ్చింది ఏమది? వక్రోక్తి అని ఒక శబ్దం వచ్చింది. వక్రోక్తి, వక్ర ఉక్తి. వక్ర అంటే తేడా, ఉక్తి అంటే కథనము. ఈ రామచరిత మానసము రకరకాల మాటల్ని రకరకాల మాధ్యమంగా చెప్పబడి ఉంది, వ్యంగ రూపంగా, హాస్య రూపంగా, అనే నవరసాలు మాధ్యమంగా చెప్పబడి ఉంది. అదే మాటలు కోపంలో కాబోతే శౌర్యములో ఉంది కదా, 9 రసాలు. ఈ అన్ని రసాలు మాధ్యమంగా దానికి ఏమన్నారు? వక్రోక్తి. ఇది ఒక లిటరేచర్ శబ్దం ఉంది హిందీ భాషలో. వక్రోక్తి గురించి ఒక పెద్ద సబ్జెక్ట్ ఉంది. ఎవరైతే భాషా సాహిత్యము చదువుతారు, బహుశా తెలుగులో ఉండొచ్చు, ఐ డోంట్ నో, తెలుగు భాషలో కూడా ఈ శబ్దం ఉండొచ్చు. ఏం కిషోర్ గారు వింటున్నారా? కిషోర్ బాయ్, వక్రోక్తి గురించి ఏమైనా చెప్పగలుగుతారా మీరు? ఏమిటి అని వ్యంగం లాగా అది తిప్పి తిప్పి చెప్పడం అన్నట్టు. రైట్, యువర్ రైట్, కరెక్ట్. మాటని రక అదే మాటని ఒక వేరే వేరే రకంగా వక్రంగా అంటుంది, తేడా తేడా సీద కాకుండా. అదే మాటని మనం చెప్తాం కదా చాలాసార్లు, ఎట్లా ఇట్లా. ఆ వక్రోక్తి ఒక శబ్దాన్ని నేను గూగుల్లో సెర్చ్ చేస్తే దాదాపు ఒక 10 ఆచార్యులు దాని గురించి రాశారు,
వక్రోక్తి అంటే ఏమిటి, వక్రోక్తి ఎటువంటి వక్రోక్తులు ఉంటాయి అంటే భాష విజ్ఞానం ఇది. అయితే ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటి అంటే నియమంలో ఒక ఒక ఐదు మాటలు ఉంటుంది, దాంట్లో ఒకటి మాట ఏముంది, శుచి ఉంది. ఏముంది? శుచి. అదే విషయం మరి నడుస్తుంది, రైట్? సో నిన్న మనం ఏం చేస్తున్నాం కదా, అయితే సంత మనం ఎవరిని అంటాము, సంత ఎవరిని అంటాము, సంత ఒక డెఫినేషన్ ఏమిటి, గీతాలో వర్ణించబడే మానవుడు అంటే అతడు కర్మ భక్తి జ్ఞాన ఒక త్రివేణి సంగమ స్వరూపం ఉంటాడు. తర్వాత ఆయన అంతఃకరణ భక్తి మరి భావపూర్ణ ఉంటుంది, ఆయన హృదయము మరి బుద్ధి జ్ఞానంతో నిండిన ఉంటుంది, అతడు నిరపేక్ష మరి నిరాకాంక్ష భావంతో కర్మయోగం చేస్తూనే ఉంటాడు, అతనికి భగవంతుని మీద 100% విశ్వాసం ఉంటుంది. ఇటువంటి మానవునికి సమాజంలో సంతని చెప్తారు. ఇటువంటి జీవుడు, ఇటువంటి మానవుడు నీ భగవంతుడు దగ్గర తీసుకుంటాడు, ప్రేమ చేస్తాడని గీత చెప్తున్నది. తర్వాత సంత గురించి మాట్లాడు. ఇప్పుడు మనం ఇంతవరకు మనం నిన్న మాట్లాడుకున్నాము, మన దేశంలో సంత ఒక చాలా గొప్ప పేరుంది, దానికి ఇంకొక పేరుంది, అది ఏమిటి, జంగమ తీర్థం కూడా అంటారు వాళ్ళు. ఏమంటారు? జంగమ తీర్థము. దాదాజీతోని నోటితోని మన ఈ శబ్దం మనం విన్నాము, ఎవరైతే రెగ్యులర్ స్వాధ్యాయ వస్తారు వాళ్ళకి విని ఉండొచ్చు. జంగమ తీర్థం అంటే ఏమిటి అంటే తీర్థస్థలాలు ఒకటే చోట్ల ఉంటాయి, కానీ తీర్థస్వరూప సంతులు మొత్తము విశ్వంలో తిరుగుతూ ఉంటాడు, తిరుగుతూ తిరుగుతూ మానవ జాతిని ఉద్ధరించడానికి వాళ్ళలో మంచి గుణాన్ని నింపడానికి ప్రయత్నం చేస్తుంటారు. సో సంతులు ఈజ్ఈక్వల్ టు తీర్థ స్వరూపులు. మరి వాళ్ళు ఒకటే చోట్ల ఉండద్దు, సామాన్య తీర్థస్థలం లాగా అయోధ్య అంటే ఒకటే చోట్ల ఉంటుంది, కానీ సంత తీర్థులు ఎట్లా ఉంటారు, వాళ్ళు మొత్తం దేశంలో తిరుగుతూ ఉంటారు. ఆ తిరగడంకి ఏమంటారు, తీర్థమే మా ఇంటికి వచ్చింది అని భావం, అంటే జంగమ తీర్థం అంటారు. ఏమంటారు? జంగమ తీర్థము. కర్ణాటకంలో ఒక సమూహం ఉంది, అక్కడ ఆ ఎవరైతే ఉంటారో జంగమ జాతి వాళ్ళు సంతే, వాళ్ళు సంతే ఉంటారు, జ్ఞాని ఉంటారు, సన్యాసి ఉంటారు, వాళ్ళు తిరుగుతూ తిరుగుతూ సమాజాన్ని మేల్కొల్పుతారు. సో వాళ్ళని ఒక పేరు వచ్చింది, ఏమని, వీరు జంగములు అనే పేరు వచ్చింది. నిజంగా చూస్తే మనం అందరు స్వాధ్యాయులమే ఉన్నాం కదా, మనము కూడా ఈ భగవత్తుని విచారం తీసుకొని అన్ని చోటుకి తిరుగుతూ ఉంటాము. సో ఇంకొక నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్క యాక్టివ్ స్వాధ్యాయ ఈజ్ఈక్వల్ టు జంగమ ఒక కమ్యూనిటీ లాగా చెప్పచ్చు మనము. తీర్థం మనం చెప్పలేం మనకు, కానీ ఆ పార్ట్ టైం తీర్థం అనొచ్చు మనము పార్ట్ టైం జంగమ తీర్థం అందరు స్వాధ్యాయులు ఉన్నారు చెప్పచ్చు. అంటే ఈ జంగమ తీర్థం ఏమిటి మీకు చెప్పడానికి చెప్పాను అనమాట. బయటి శత్రువుని గెలిచి జయించే ఆయనకి ఏమంటారు, రాజా. బయటి శత్రువుని ఎవరైతే జయిస్తాడో అతనికి ఏమంటారు, రాజా. కానీ కామము క్రోధాది లోపలున్న శత్రువుని ఎవరైతే జయిస్తారో వాళ్ళకి పేరుంది మహారాజా. సంత్ మహారాజా ఉన్నారు. సంత్కి ఇంకొక పేరు మనం ఏం చెప్పచ్చు, మహారాజా అనొచ్చు. ఎందుకు, ఎందుకంటే ఈ సంతులకి రాజా కూడా కాలు మొక్కుతాడు. సో సంత్ ఏమైపోయిండు, మహారాజా, రాజాకిన పైన అయిపోయిండు అనమాట. అందుకోసం సంతులకి మహారాజా మనము చెప్తాము. సంత మహారాజానే ఉన్నారని దాదాజీ చెప్తున్నారు మనకు. అందుకోసము రాజా కూడా సంతులకి
చరణాలకి నమస్కారం చేస్తాడు. ఈ దృష్టితో ఇక్కడ వ్యక్తి పూజ గురించి దాదాజీ మనకు చెప్పబోతున్నారు. వ్యక్తి పూజ మంచిది చెడ్డది, ఏది మంచిది ఏది మంచిది కాదు అని ఇక్కడ ఈ విషయం మనకు ఇప్పుడు వస్తుంది. ఏముంది అంటే, ఈ దృష్టితో ఎప్పుడైతే మనము విచారం చేస్తామో దీనికి ఏమంటారు, ఎప్పుడైతే ఒక సంతు మహారాజా అని అంటున్నాం మనము, ఇది వ్యక్తి పూజ అయింది అని దాదాజీ చెప్పారు. ఆ వ్యక్తి పూజకి ఆంగ్ల భాషలో ఒక పేరు ఇచ్చారు, ఏమని, హీరో వర్షిప్ అన్నారు. ఏమన్నారు, హీరో వర్షిప్ అన్నారు. కానీ మన దేశంలో వ్యక్తి పూజ ఉంది కదా, అది వేరేది ఉంది, మరి వెస్టర్న్ కంట్రీస్ పాశ్చాత్య దేశంలో వ్యక్తి పూజ ఉంది కదా, అది వేరే ప్రకారం ఉంది, వేరే రకాలు ఉంది. ఎట్లా వేరే రకాలు ఉంది, పాశ్చాత్య దేశంలో పాండిత్యం ఎవరికి అంటారు, పండితులు ఎవరికి అంటారు అంటే, ఎవరైతే ఎక్కువ ధనము సంపాదన చేస్తారో వాళ్ళకి వాళ్ళు హీరో అని అంటారు, నాయకమని అంటారు. వెస్టర్న్ కంట్రీస్లో పాశ్చాత్య దేశంలో ఎవరైతే డబ్బు ఎక్కువ సంపాదన చేస్తారు, వైభవం ఎక్కువ సంపాదన చేస్తారు, వాళ్ళకి వారు ఏమంటారు, హీరో అని అంటారు. మన భాషలో దానికి నాయకం అంటారు. కానీ మన దేశంలో ఎవరైతే ఆంతరిక మరియు ఆధ్యాత్మిక జీవనాన్ని వికాసం చేస్తారో వాళ్ళకి మనము హీరోగా భావిస్తాము. మన భారతదేశంలో హీరో అంటే హీరో వర్షిప్ చేస్తాం మనం. ఆంతరిక డెవలప్మెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మనము హీరంటాము. పాశ్చాత్య దేశంకి ఇంటర్నల్ డెవలప్మెంట్ అని అసలే వాళ్ళకి బుద్ధి లేదు, ఏమని తెలియదు వాళ్ళకి. వాళ్ళు కేవలము భౌతిక సంపద అక్కడ పెద్దగా చేస్తే నువ్వు హీరో అని అంటారు. నేడు కూడా మనం కూడా అవి చూస్తున్నాము, బాలీవుడ్ హీరోని మనం హీరో అంటున్నాము, అది తప్పు అని ఈరోజు టీవీలో బాగా చర్చ జరుగుతున్నాయి. నిజంగా ఎవరైతే ఏ సైనికులు అయితే మొత్తం మన దేశానికి కోసము ప్రాణాస్తులు చేస్తారో వాళ్ళని మనం హీరో చెప్పాలి. త్యాగపూర్ణ జీవనం గడిపించే వాళ్ళకి మనము హీరో చెప్పాలి. ఇంటర్నల్ ప్లస్ ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళని మనము హీరోగా చెప్పాలి, వాళ్లే సంతులు అని చెప్పారు. ఇట్లా మన హమారే యహా సాధనా కర్కే ఆంతరిక శక్తి ఎవరైతే సంపాదించుతారో వాళ్ళని మనము సంత్ అని చెప్తాము. సంతులు మన దృష్టిలో మన భారతదేశంలో హీరోలాగా భావిస్తారు. ఓకే, హీరో అంటే ఈ హీరో శబ్దానికి పూర్తి అర్థం రాదు అని మనం ఇక్కడ ఏమంటాము, సంత్ అని పేరు చెప్తున్నాము. సంత్ అని, సంత్ అంటే అంతర్బాహ్య శుద్ధి పొందిండు అటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి రాజా కూడా నమస్కారం చేస్తాడు అంటే వ్యక్తి పూజ అని ఇట్లా వేరే వేరే వాళ్ళు మనకు చెప్తారు అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వస్తాం, టైం అయితే. కిత్నే హీ చోటీ కే తత్వజ్ఞాని, ఎందరో గొప్ప స్థానం పొందిన తత్వజ్ఞానులు, ఎందరో గొప్ప స్థానము శిఖర పైన వెళ్ళే తత్వజ్ఞానులు సగుణోపాసనని కనిష్టంగా భావిస్తారు. సగుణోపాసని ఇక్కడ మీరు కేంద్రితమై వినండి. ఎందరో తత్వజ్ఞానులు అంటే విశిష్ట వ్యక్తులు. మనసు పెట్టి వినండి, మనసు పెట్టి, ఆ మనసు పెట్టి వినండి, కప్పుడు శబ్దాలు రాదు కానీ ఓకే. ఎందరో విశిష్ట వ్యక్తులు సగుణోపాసని కనిష్టంగా భావిస్తారు. వాళ్ళ బుద్ధిలో సగుణోపాసన దిగనే దిగదు. ఇక్కడ దాదాజీ ఏమిటంటే, ఏ ఒక ఏక భాయిన్నే కహా
शास्त्री जी मेरे मस्तिष्क में सगुणोपासना उतरती ही नहीं है। व्यक्ति दादाजी की ना बुद्धि सगुणोपासना दिगने दिगदु अर्थमे कादु। अप्पुडु दादाजी अंटुन्नारु ఎలా దిగుతుంది మీ దగ్గర అద్ద సేరు అద్ద లీటరు స్పేస్ ఉంది జాగా ఉంది ఒక లీటర్ ఎట్లా దాంట్లో పట్టుతుంది అర్థమైందా అంటే పాశ్చాత్యుల గురించి ఏ విశిష్ట తత్వజ్ఞాని ఏదో చెప్పారు కదా సగుణోపాసన అర్థమే కాదు వాళ్ళకి దాదాపు జవాబు ఇస్తున్నారు ఏమని ఎలా మీకు అర్థమవుతుంది మీ దగ్గర స్పేస్ బుద్ధిలో స్పేస్ హాఫ్ లీటరే ఉంది జాగా దాంట్లో ఒక లీటర్ ఎట్లా పడుతుంది పడదు అంటే మీ దగ్గర బుద్ధి తక్కువ ఉంది అన్నమాట దాదాజీ చాలా స్ట్రాంగ్ మాట్లాడతారు వినండి మీ బుద్ధి సంకుచితం ఉంది చిన్నది ఉంది దాదాజీ అంటే నేను చెప్పడం లేదు ఈ మాట ఈ తత్వజ్ఞానికి దాదాజీ ఏం చెప్తున్నా కదా ఇదే మీ బుద్ధి సంకుచితం అనేది మరి చిన్నది దాంట్లో సగుణోపాస లాంటి పెద్ద మాట ఎట్లా పడుతుంది బాయ్ అని అన్నారు ఉస్మే సగుణో జాయ్ సగుణోపాసన చేసి బడీ చీజ్ పెద్ద వస్తు పెద్ద పెద్ద మాట ఎలా పట్టుతుంది పట్టదు ఎవరు అంటున్నారు దాదాజీ జవాబు మనం చెప్పలేము ఈ మాటని ఇట్లా ఐసే లోగో కే దిమాక్ మే బహుత్ ఉల్టా పుల్టా కచరా భరా రహతా హే ఇటువంటి విశిష్టమైన వ్యక్తిలో బుద్ధిలో చాలా ఉల్టా పల్టా కచరా నిండి ఉంటుంది అంటున్నారు దాదాజీ వే ఠీక్ తరసే మూర్తి పూజకో నహీ సమస్తే వాళ్ళు నిజంగా మూర్తి పూజని అర్థం చేయలేరు మూర్తి పూజ ఇస్ ఈక్వల్ టు సగుణోపాసన ఇక్కడ మళ్ళీ చెప్తున్నా వినండి బాగా ఈ చాలా చాలా ప్రామినెంట్ శబ్దాలు ఉన్నాయి సగుణోపాసన అంటేనే మూర్తి పూజ సగుణోపాసన ఇస్ ఈక్వల్ టు వ్యక్తి పూజ కూడా రేపు మళ్ళీ ముందు చెప్తారు దాదాజీ ఇసిలే ఉస్నే న కహా యహ కహా జా సక్తా హై కి మూర్తి పూజ యోగ్య హై యా అయోగ్య వాళ్ళకి అర్థం కాదు అని వాళ్ళు మూర్తి పూజ మంచిది అని లేకుంటా మంచిది కాదు అని వాళ్ళు చెప్పలేరు ఇటువంటి స్థితి గల వ్యక్తుల కోసం భగవద్గీతలో ఒక మాట చెప్పారు ఏమని అగ్నేశ్య శుద్ధ దానస్య సంశయాత్మా వినశతి అజ్ఞానం ఉంది అశ్రద్ధ ఉంది అజ్ఞానం ఉంది ఇప్పుడు శ్రద్ధ గురించి మన తులసీదాస్ చెప్పారు శ్రద్ధ ఉంటేనే మనము గ్రహించగలుగుతాము అని ఈ పాశ్చాత్య విశిష్ట తత్వజ్ఞానులకి మన విచారం మీద శ్రద్ధ లేదు మరి అజ్ఞానం కూడా ఉంది సో వాళ్ళ సంశయము నాశనము కాదు అగ్నేశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి ఐసే అగ్ని ఇటువంటి అజ్ఞాని అశ్రద్ధాలు మరియు సంశయాత్మా వినాశకో ప్రాప్త హోతే హై ఇటువంటి అశ్రద్ధ అజ్ఞానము సంశయం ఉండే వ్యక్తి నాశనానికి పొందుతారని దాదాజీ చెప్తున్నారు ఎంత పెద్ద మాట ఉంది వాళ్ళు నాశనం అవుతారని చెప్తున్నారు దాదాజీ ఓకే ఐ థింక్ టైమ్ ఈజ్ ఓవర్ బట్ స్టిల్ ఐ విల్ టేక్ టూ లైన్స్ ఓకే జిస్కే జీవన మే జ్ఞాన భక్తి ఔర్ కర్మ కా త్రివేణి సంగమ హోతా హై ఉన్కో హమ్ జ్ఞానీ భక్త కహకర్ పూజా కర్తే హై ఎవరి జీవనంలో అయితే జ్ఞాన కర్మ భక్తి ఒక త్రివేణి సంఘం ఉంటుంది వాళ్ళని మనము జ్ఞాని భక్త అని చెప్తూ పూజ చేస్తాము అని చెప్తున్నారు ఇక్కడ అందుకోసము మన మీద
व्यक्ति पूजा ఒక ఆరోపణ వస్తుంది इसके लिए हम पर व्यक्ति पूजा का आरोप लगाया जाता है ऐसा बोल रहे दादाजी। మనము సంతులకి పూజా చేస్తాం కదా అది చూసి వీళ్ళు ఏమంటారు మీరు వ్యక్తి పూజకులు అని అంటారు परंतु कानी व्यक्ति एपड़े तत्व मारतुंदी परंतु व्यक्ति जब तत्व बन जाता है तब व्यक्ति निष्ठा स्वीकारनी पड़ती ही है समझ रहे किशोर भाई एपड़े व्यक्ति तत्व मारी అప్పుడు వ్యక్తి నిష్టాన్ని ఖచ్చితంగా మనకు ఒప్పుకోవాల్సినే ఉంటుంది అని చెప్తున్నారు తత్వం ఉంటేనే భోగ భౌతిక విషయములో మునిగిన వ్యక్తికి మనము వ్యక్తి పూజ చేయలేము అని ఇది అర్థం అన్నమాట సంతులకు పూజ చేయగలుగుతాం ధ్యాన కర్మ భక్తి ఒక త్రివేణి సంగం పొందిన వ్యక్తి మాత్రమే సంతుగా చెప్పబడతాడు అటువంటి వ్యక్తినే భారతదేశంలో పూజించబడతారు కానీ దీనివల్ల మనం ఈ దావక వ్యక్తి పూజకులు అని చెప్తూ ఒక ఒక ఆపే ఆక్షేపం మన మీద చేస్తారు వాళ్ళు కోయి బి తత్వ కే తత్వ వ్యక్తి కే ద్వారా హి వ్యక్త హోతా హై ఏదైనా తత్వం ఉంటుంది కదా ఆ తత్వము వ్యక్తి మాధ్యమంగానే మన దగ్గర వస్తుంది అని దాదా చెప్తున్నారు ఎందుకు అంటే తత్వము చాలా సూక్ష్మతరం ఉంది మరియు అజ్ఞాత అంటే అబ్స్ట్రాక్ట్ కఠినం ఉంటుంది తత్వం ఎట్లా ఉంటుంది సూక్ష్మ ఉంటుంది మరి అబ్స్ట్రాక్ట్ కఠినం అజ్ఞాత ఉంటుంది केवल तत्व का कोई अर्थ नहीं है केवलमु तत्वानिकी अर्थम लेदु अनि दादा चेप्तुन्नारु चला 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 डिफिकल्ट माट उंदी कानी अर्थम चेसुको मीरु केवलम तत्वानिकी एमी अर्थम लेदु अंटुन्नारु केवल भक्ति करने से उसका अर्थ समझ में नहीं आता चूडंडी इंकोक माट अंटुन्नारु केवलम भक्ति चेस्ते దాంది అర్థం మనకు అర్థం కాదు కూడా అని దాదా చెప్తున్నారు సమజమే నహీ ఆయేగా ఐసా బోల్ రహే కేవల తత్వ అర్థం కాదు కేవలం భక్తి చేయటంలోనే అర్థం మనకు అర్థం కాదు అంటున్నారు ఏమంటారు తర్వాత ఏమంటున్నారు కానీ ఎప్పుడైతే తుకారామ యాజ్ఞవల్క లాంటి పేర్లు మనం తీసుకుంటాము అప్పుడు భక్తి తత్వము మనకు స్వీకారపడుతుంది అంటే వ్యక్తి మాధ్యంగానే మనకు భక్తి మరి తత్వం కూడా అర్థమైతుంది అని దాదాజీ చెప్తున్నారు ఇప్పుడు తులసిదాస మాధ్యమంగా మన తత్వాన్ని మరి భక్తిని మనం అర్థం చేసుకుంటున్నాము దాదాజీ మాధ్యమంగా మన వ్యక్తి మరి భక్తి మరి తత్వాన్ని అర్థం చేయగలుగుతున్నాము యాజ్ఞవల్క మరి తుకారం మాధ్యమంగానే మనము భక్తి మరి తత్వాన్ని అర్థం చేస్తున్నాము దీన్ని వ్యక్తి పూజ అనటము व्यक्ति पूजा अवसरमी चुनाव इदे अटर सगुणोपासन दीमटर सगुणोपासन सत्य गुणा की नमस्कार चेयटू सगुण सगुणा दूर्चोटू सगुण उपासन सद्गुण दूर्चोटू अटर दी आगुण एवरलोटाई सतल दी ఆ సంతుల దగ్గర మనం కూర్చుటము వ్యక్తి పూజ కాదు అది ఉపాసన అని ఇక్కడ చాలా గొప్ప మాట ఉంది అండి ఓకే అయిపోయింది అనుకుంటాను యాజ్ఞవల్క మరి తుకారం పేరు తీసుకుగానే మనకు భక్తి తత్వము మనం స్వీకారం చేస్తాము అంతే కాదు యాజ్ఞవల్క కానా ఎప్పుడే అప్పుడే మనకు అర్థం కూడా అయిపోతుంది క్యోకి ఏ మహాపురుష వ్యక్తి నరహకర్ తత్వ రూప బన్ జాతే హై
ఈ మహాపురుషులు ఎందుకంటే ఎప్పుడు ఎందుకు అర్థమైంది మనకు అంటే ఈ మహాపురుషులు వ్యక్తి ఉండరు అప్పుడు వాళ్ళు ఏమైపోతారు తత్వరూపంగా అయిపోతారు ఈ రోజు మన దృష్టిలో దాదాజీ తత్వరూపం ఉంది ఈ రోజు మన దృష్టిలో తులసిదాసి తత్వరూపంలో ఉంది ఈ రోజు మన దృష్టిలో తుకారాం ఒక తత్వరూపంలో ఉన్నారు ఈ రోజు మన దృష్టిలో యాజ్ఞవల్క ఒక తత్వరూపంలో ఉన్నారు అప్పుడు మనకు భక్తి మరి తత్వాన్ని మనము అర్థం చేయగలుగుతాము స్వీకారం కూడా చేయగలుగుతామని దాదాజీ చెప్పారు ఇంతటితో నా మాటని ఇక్కడే ఆపుతున్నాను జయ యోగేశ్వర్ చాలా చాలా లోతమైన మాటలు ఉన్నాయి ఐ యామ్ ట్రైయింగ్ మై బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ యు బట్ ఐ యామ్ ఎంజాయింగ్ థాంక్యూ వెరీ మచ్ చాలా ప్రశ్నలు ఉండాలా నాకు తెలిసి చాలా ప్రశ్నలు ఉండాలా రాకేష్ అన్న వాళ్ళ అక్క కనిపిస్తుంది నాకు స్వాగతం అక్క జయేశ్వర్ వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రార్థన చేద్దాం ఈరోజు ఏదైతే సగుణ భక్తి గురించి మాట్లాడారో వ్యక్తి పూజ గురించి మాట్లాడినారో అన్న అట్లనే అక్క కూడా తత్వం చాలా డీప్ గా మాట్లాడినారు రెండు విషయాల గురించి ప్రశ్నలు రేపు చూద్దాం సో రేపు ఎగ్జాక్ట్ 6:30 కలుద్దాం ప్రార్థన చేద్దాం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః యోగేశ్వర భగవానికి జయ్ జయ్